Hello guys, welcome back to our channel. Please watch the video till end. It will makes you better. Let's get into the video. In this video we are going to discuss the second activity of this chapter, that is role of carbon dioxide in photosynthesis. మనకు తెలుసు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డయాక్సైడ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఒక యాక్టివిటీ చేసి ప్రూవ్ చేద్దాం. Carbon dioxide is necessary for photosynthesis. It is also known as Mohl's half-leaf experiment. ఈ యాక్టివిటీని మనము మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే మోల్ అనే సైంటిస్ట్ ఈ యాక్టివిటీని కండక్ట్ చేసిండు. హాఫ్ లీఫ్ అని ఎందుకన్నామో ఈ యాక్టివిటీ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మెటీరియల్స్ రిక్వైర్డ్. ఈ యాక్టివిటీకి మనకు ఏ మెటీరియల్స్ అవసరమో చూద్దాం. వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్, KOH సొల్యూషన్, పాటెడ్ ప్లాంట్, వర్టికల్లీ స్ప్లిట్ కాక్, అయోడిన్ సొల్యూషన్. మనకు ఒక వైడ్ మౌత్ ఉన్నటువంటి బాటిల్ కావాలి, అండ్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, ఒక ప్లాటెడ్ ప్లాంట్, అండ్ వర్టికల్లీ స్ప్లిటెడ్ కార్క్, అయోడిన్ సొల్యూషన్. ప్రొసీజర్. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎలా చేయాలో చూద్దాం. టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద డార్క్ ఫర్ నియర్లీ 3 to 4 డేస్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ స్టార్చ్ ఫ్రమ్. మనము ముందు ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకోవాలి, ఆ ప్లాంట్ని డీస్టార్చ్ చేయాలి. డీస్టార్చ్ ఎలా చేయాలంటే 3 to 4 డేస్ మనం ఆ ప్లాంట్ని డార్క్ ప్లేస్లో ఉంచాలి. ప్లాంట్ ఇలా డార్క్ ప్లేస్లో ఉంచడం వల్ల డీస్టార్చ్ అవుతుంది, ఎందుకంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. మనం ఇలా ముందు ప్లాంట్ని ఎందుకు డిస్టార్చ్ చేయాలంటే ప్రీవియస్గా ఉన్న స్టార్చ్ మొత్తం రూట్స్కి, స్టెమ్స్కి వెళ్ళిపోతుంది, అండ్ మనం ఎక్స్పెరిమెంట్లో చేస్తున్నప్పుడు ఫామ్ అయిన స్టార్చ్ మాత్రమే మనం ఎక్స్పెరిమెంట్లో కన్సిడర్ చేస్తున్నాం. సో మనం ముందు ఇలా ప్లాన్ని డిస్టార్చ్ చేయాలి. టేక్ ఏ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్. ముందు మనము ఒక వైడ్ మౌత్ ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ బాటిల్ తీసుకోవాలి. పోర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇన్ ద బాటిల్. ఇప్పుడు ఆ బాటిల్లో పొటాషియం హైడ్రాక్సైడ్, KOH సొల్యూషన్ ఆర్ KOH పెల్లెట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పొటాషియం హైడ్రాక్సైడ్ అబ్జర్వ్స్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ద బాటిల్. మనం పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ సొల్యూషన్ కార్బన్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇన్సర్ట్ స్ప్లిటెడ్ కార్క్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. ఇప్పుడు మనము బాటిల్ మౌత్కి ఒక స్ప్లిటెడ్ కార్క్ని ఇన్సర్ట్ చేయాలి. Insert one of the leaves of discharged plant through a split cork into transparent bottle containing potassium hydroxide pellets or potassium hydroxide solution. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంతకుముందు తీసుకున్నటువంటి డిశ్చార్జ్డ్ ప్లాంట్ యొక్క లీఫ్ని త్రూ స్ప్లిట్ కార్క్ మనం ట్రాన్స్పరెంట్ బాటిల్లోకి తీసుకోవాలి. హాఫ్ లీఫ్ ఏమో మనం బాటిల్లో ఉంటుంది, అండ్ హాఫ్ లీఫ్ ఏమో ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఈ బాటిల్లో ఆల్రెడీ మనం ఏం తీసుకున్నాం, పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని తీసుకున్నాం. నౌ లీవ్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్. ఇప్పుడు మనం ప్లాంట్ని కొద్దిసేపు సన్లైట్లో ఉంచాలి. ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ టెస్ట్ దిస్ లీఫ్ అండ్ అదర్ లీఫ్ ఇఫ్ దిస్ ప్లాంట్ ఫర్ స్టార్చ్. దాని తర్వాత మనము ఈ లీఫ్ని, అంటే మనం బాటిల్లో ఉంచినటువంటి లీఫ్ని, దాని తర్వాత ఆ డీస్టార్చ్డ్ ప్లాంట్లోని ఇంకో లీఫ్ని స్టార్చ్ టెస్ట్ చేయాలి. స్టార్చ్ టెస్ట్ ఎలా చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అయోడిన్ ఆర్ బెటాడిన్ సొల్యూషన్. మనం అది ప్రీవియస్ వీడియోలో చూసాం. మనం ఆపరేటర్స్ అన్నీ ఇలా ఈ ఫిగర్లో చూపించినట్టు అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్ ఉంది, లీఫ్ని ఆఫ్ లీఫ్ ఏమో బయట ఉంది, ఆఫ్ లీఫ్ ఏమో బాటిల్ లోపల ఉంది. నెక్స్ట్ KOH సొల్యూషన్. ఇలా మనము మొత్తం అరేంజ్ చేసుకోవాలి. తర్వాత అయోడిన్ టెస్ట్ చేసినాక మనము అవుట్ సైడ్ ఉన్న లీఫ్ బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది, ఇన్సైడ్ బాటిల్ లోపల ఉన్న లీఫ్ బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ కాలేదు. ఎందుకంటే ఈ లీఫ్ అవుట్ సైడ్ ఉంది, ఫోటోసింథసిస్ ఈ లీఫ్లో, ఈ పార్ట్ ఆఫ్ లీఫ్లో జరిగింది. ఈ పార్ట్ ఆఫ్ లీఫ్లో ఫోటోసింథసిస్ జరగలేదు, ఎందుకంటే మనం ఇక్కడ KOH సొల్యూషన్ యూజ్ చేసినాం. KOH సొల్యూషన్ ఏం చేస్తుంది, కార్బన్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ యాక్టివిటీ నుంచి మనము కార్బన్ డయాక్సైడ్ ఇస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అని చెప్పొచ్చు. అబ్జర్వేషన్. మనం ఇంతకుముందు ఈ ఫిగర్లో చూపించినప్పుడు అబ్జర్వ్ చేసాం కదా, అదే. The part of the leaf outside the bottle turns to blue black. Besides, starch is formed in that part due to photosynthesis. then part of the leaf inside the bottle does not turns to blue-black because the carbon dioxide present inside the bottle is absorbed by potassium hydroxide solution. మనం ఇంతకుముందే అనుకున్నాం ఈ పార్ట్ ఆఫ్ లీఫ్ బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ కాలేదు, ఈ పార్ట్ ఆఫ్ లీఫ్ టర్న్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగలేదు బికాస్ కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ ఆబ్సెంట్ ఉంది. ఇక్కడ మాత్రం కార్బన్ డయాక్సైడ్ ప్రజెంట్ ఉంది కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగింది, స్టార్చ్ ఫామ్ అయింది. సో ఈ పార్ట్ ఆఫ్ లీఫ్ బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది. సో ఈ యాక్టివిటీని మనము మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. This experiment proves that carbon dioxide is necessary for photosynthesis. Experiment nunchi manam conclude cheyachu carbon dioxide is necessary for photosynthesis ani. Precautions. Let us see what precautions we want to take in this activity. The part of the leaf kept inside the bottle should not touch potassium hydroxide solution. Ee activity lo manam potassium hydroxide solution ni use chestunnam. Ee solution ki leaf manam insert chesina leaf anedi touch kavoddu. Next, the apparatus should be kept airtight by applying grease or Vaseline. Apparatus tight గా మనం ఉంచాలి, ఎందుకంటే ఒకవేళ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అయితే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది రాదు. సో బై అప్లయింగ్ గ్రీస్ ఆర్ వ్యాస్లిన్ వీ క్యాన్ అవాయిడ్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ సో, వితౌట్ ఎనీ లేట్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. So guys, meet you in next video. Thank you, and don't forget to subscribe to our channel. If you have any doubts regarding to the subject, join in Telegram group. The link is given in the description.